हाई इंजनीर्स वेलकम टू इलेक्ट्रिकल इंजनीरिंग तेलुगु चैनल मन इलेक्ट्रिकल इंटरव्यू क्वेश्चन सीरीज भाग में वाट मीटर करंट कॉइल ने टू इक्वल पार्ट्स डिवाइड चेस्तामो डिस्कस असल की वाट मीटर ने मैं एंदुकु यूटिलाइज चेस्तामंडि वाट मीटर ने मैं इलेक्ट्रिकल पवर ने मेजर चेयडानिकि यूटिलाइज चेस्तां सो इलेक्ट्रिकल पवर पी अंटे वी इंटू ई इंटू कॉस फाइ अंटे वाट मीटर में मन के वोल्टेज मेजर चेसे एलिमेंट करंट मेजर चेसे एलिमेंट अंटे टोटल गा रेंडु मेजरिंग एलिमेंट्स अंटे रेंडु कॉइल्स कावाली अनि चेप्पि प्रीवियस इंटरव्यू क्वेश्चन लो डिस्कस चेयडं जरिगिंदि अयिते ई रेंडु कॉइल लो ओकटि करंट कॉइल रेंडोदि वोल्टेज कॉइल करंट कॉइल नि लोड कि इन सीरीज गा कनेक्ट चेस्तां वोल्टेज कॉइल नि लोड कि इन पैरलल गा कनेक्ट चेस्तां अयिते ई रेंडु कॉइल्स लो ई करंट कॉइल फिक्स्ड कॉइल अंटां वोल्टेज कॉइल नि मूविंग कॉइल अंटाम अयिते ई रेंडु कॉइल्स लो मल्ली ई फिक्स्ड कॉइल एदैते उंदो दान्नि टू ईक्वल पार्ट्स गा डिवाइड चेयडं जरिगिंदि अदि एंदुको ई रोज क्लास लो मनं डिस्कस चेयबोतां असल वाट मीटर मनं एप्पुडैते सर्क्यूट लो कनेक्ट चेसि लोड नि आन चेस्तामो सो ई वाट मीटर योक्क करंट कॉइल लोकि लोड करंट फ्लो अवुतुंदि ई वाट मीटर योक्क वोल्टेज कॉइल लोकि लोड वोल्टेज कु प्रोपोर्शनल गा उंडेटुवंटि करंट फ्लो अवुतुंदि सो एप్పుడైతే ఈ రెండు కాయిల్స్ లో కరెంట్ ఫ్లో అవుతుందో ఆ రెండు కూడా ఎలక్ట్రో మాగ్నెటిజం ని డెవలప్ చేస్తాయి సో ఈ రెండు కాయిల్స్ రెండు ఎలక్ట్రో మాగ్నెట్స్ లాగా యాక్ట్ అవడం వల్ల ఆ రెండు ఎలక్ట్రో మాగ్నెటిక్ ఫీల్డ్స్ యొక్క ఇంటరాక్షన్ వల్ల పాయింటర్ మీద టార్క్ డెవలప్ అయ్యి సో ఆ పాయింటర్ అనేది యాక్చువల్ పవర్ రీడింగ్ ని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది అయితే ఈ ఎక్స్‌ప్లనేషన్ బట్టి మనకి ఏం అర్థమైంది ఈ వాట్ మీటర్ లో అసలుకి పర్మనెంట్ మాగ్నెటిక్ ఫీల్డ్ అనేది లేదు ఈ రెండు మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కూడా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్సే అయితే ఈ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ యొక్క మ్యాగ్నెటిక్ పోల్స్ని ఎలా కనుక్కోవాలో ఇప్పుడు మనం చూద్దాం చూడండి అసలుకి ఎలక్ట్రో మ్యాగ్నెట్ అంటే ఏంటండి ఒక కాయిల్ని ఏదైనా ఒక స్లాబ్ మీద అలా వౌండ్ చేసి ఆ కాయిల్కు మనం ఎలక్ట్రిక్ సప్లై అప్లై చేస్తే ఎలక్ట్రిక్ కరెంట్ ఆ కాయిల్లో ఫ్లో అవ్వటం వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి దాన్ని మనం ఎలక్ట్రో మ్యాగ్నెట్ అని పిలవడం జరుగుతుంది సో చూడండి ఇక్కడ నేను ఒక కాయిల్ ని ఈ స్లాబ్ మీద ఇలా వౌండ్ చేయడం జరిగింది వౌండ్ చేసి దానికి బ్యాటరీని అప్లై చేశాను ఈ బ్యాటరీని అప్లై చేయడం వల్ల ఈ బ్యాటరీ అనేది ఈ కాయిల్ లో కరెంట్ ని డ్రైవ్ చేసింది సో అయితే ఎప్పుడైతే ఈ కాయిల్ లో కరెంట్ ఫ్లో అవుతుందో ఈ కాయిల్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అయితే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క నార్త్ పోల్ ఏది సౌత్ పోల్ ఏదో ఎలా మరి దాన్ని మనం రైట్ హ్యాండ్ థంబ్ రూల్ యూటిలైజ్ చేసి కనుక్కోవచ్చు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం చూడండి ఈ కరెంట్ డైరెక్షన్ ని ఈ ఫోర్ ఫింగర్స్ ఈ ర్యాపిడ్ ఫింగర్స్ రిప్రజెంట్ చేస్తే థంబ్ అనేది మనకి నార్త్ పోల్ ని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది సో ఇది నార్త్ పోల్ అయితే ఆటోమేటిక్ గా ఇది సౌత్ పోల్ అవుతుంది ఈ విధంగా మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ పోల్స్ ని కనుక్కోవచ్చు సో ఇప్పుడు ఒరిజినల్ సిచువేషన్ లోకి ఒరిజినల్ క్వశ్చన్ లోకి ఎంటర్ అవుదాం సో ఇక్కడ మనకి కరెంట్ కాయిల్ ని రెండు ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తాం అసలుకి రెండు ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేయకపోతే సిచువేషన్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం సో చూడండి వాట్ మీటర్ లో మనకి రెండు కాయిల్స్ ఉంటాయి ఒకటి కరెంట్ కాయిల్ అది లోడ్ కి ఇన్ సిరీస్ గా కనెక్ట్ చేయడం జరిగింది సో అంటే ఇక్కడ కరెంట్ కాయిల్ నేను కేవలం ఒక కాయిల్ లాగానే తీసుకున్నాను సో రెండోది వోల్టేజ్ కాయిల్ దాన్ని మనం లోడ్ కి పారలల్ గా కనెక్ట్ చేయాలి చూడండి ఈ వోల్టేజ్ కాయిల్ ని వాయిల్ యొక్క ఒక టెర్మినల్ ఇక్కడ కనెక్ట్ చేస్తే రెండు టెర్మినల్లో ఇక్కడ కనెక్ట్ చేసాం సో లోడ్కి అంటే ఈ లోడు కరెంట్ కాయిల్ యొక్క సిరీస్ కాంబినేషన్కి మనకి పొటెన్షియల్ కాయిల్ కనెక్ట్ చేయడం జరిగింది యాక్చువల్గా ఈ కరెంట్ కాయిల్ యొక్క రెసిస్టెన్స్ నెగ్లిజిబుల్గా ఉంటుంది కాబట్టి మనం ఈ వోల్టేజ్ కాయిల్ని లోడ్కి ప్యారలల్గా కనెక్ట్ చేసినట్టే సో ఎప్పుడైతే ఈ విధంగా మనం కనెక్ట్ చేసి లోడ్ని ఇక్కడ క్లోజ్ చేసామో సో ఈ కరెంట్ కాయిల్లోకి ఈ డైరెక్షన్లో కరెంట్ ఫ్లో అవడం జరుగుతుంది ప్రెజర్ కాయిల్లోకి ఈ డైరెక్షన్లో కరెంట్ ఫ్లో అవడం అనేది జరుగుతుంది సో ఇప్పుడు ఈ ప్రెజర్ కాయిల్ యొక్క మ్యాగ్నెటిక్ పోల్స్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం సో మన ఈ ర్యాపిడ్ ఫింగర్స్ లేదంటే ఈ నాలుగు వేళ్ళు కరెంట్ డైరెక్షన్ రిప్రజెంట్ చేస్తే థంబ్ అనేది నార్త్ పోల్ కాబట్టి పైన నార్త్ వస్తే కింద అనేది సౌత్ సో మనకు తెలుసు మ్యాగ్నెట్ ప్రొడ్యూస్ చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది అవుట్ సైడ్ ద మ్యాగ్నెట్ నార్త్ నుంచి సౌత్కి ఈ విధంగా వస్తుంది సో మూవింగ్ కాయిల్ యొక్క ఫ్లక్స్ అనేది ఈ విధంగా మనకి డిస్ట్రిబ్యూట్ అవడం జరిగింది ఇన్సైడ్ ద మ్యాగ్నెట్ సౌత్ టు నార్త్ సో ఇప్పుడు ఈ ఫిక్స్డ్ కాయిల్ ప్రొడ్యూస్ చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క మ్యాగ్నెటిక్ పోల్స్ని కనుక్కుందాం సో చూడండి
ना रैपिड फिंगर्स लेदंटे ई नालुगु फिंगर्स करंट डैरेक्षन रिप्रजेंट चेस्ते थंब अनेदी नार्थ पोल नि अंटे इदी नार्थ पोल अयिते इदी साउथ पोल अवुतुंदि सो इप्पुडु ఈ ఫిక్స్డ్ కాయిల్ ప్రొడ్యూస్ చేసే మ్యాగ్నెట్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ వెళ్ళాలి కాబట్టి సో ఈ నార్త్ నుంచి ఇలా వెళ్ళడానికి ట్రై చేస్తాయి. అయితే ఇక్కడ కండక్టర్ ఫ్లక్స్ ఉంది కాబట్టి అయితే ఇవి కిందకి వెళ్ళాలి లేదంటే పైకి వెళ్ళాలి. పైన పైకి వెళ్తే ఈ మూవింగ్ కాయిల్ ప్రొడ్యూస్ చేసే ఫ్లక్స్ అపోజ్ చేస్తుంది కాబట్టి కింద అయితే సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఈ లైన్స్ అన్నీ కూడా డౌన్వర్డ్ డైరెక్షన్లోకి రావడానికి ట్రై చేస్తాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవి వెళ్తే ఇటు వెళ్ళి ఈ సౌత్ పోల్ రీచ్ అవ్వాలి. కానీ ఇది ఎక్కువ రిలక్టెన్స్ పాత్ కాబట్టి మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఇట్ ఎల్లవు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా ఉంది సౌత్ పోలేగా, ఈ సౌత్ పోల్ దగ్గర కాబట్టి దీంట్లోకి ఎంటర్ అయిపోతాయి. ఇట్లా మొత్తం ఇందులోకి ఎంటర్ అయిపోతాయి. ఇందులోకి ఎంటర్ అయిన తర్వాత సౌత్ నుంచి నార్త్కి ఈ విధంగా ప్రయాణం చేస్తాయి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇవి మళ్ళీ ఒరిజినల్ సౌత్ పోల్ రీచ్ అవ్వాలి కాబట్టి దానికి రెండు పాత్స్ ఉన్నాయి. ఒక పాత్ ఇలా డైరెక్ట్గా సౌత్ పోల్లోకి రావటం, రెండో పాత్ ఏది ఈ విధంగా దాని యొక్క సౌత్ పోల్ని రీచ్ అవటం. సో చూడండి, ఇక్కడ ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్కి ఇది షార్టెస్ట్ పాత్, అంటే ఇక్కడ రిలక్టెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇదేమో చాలా లాంగెస్ట్ పాత్ కాబట్టి రిలక్టెన్స్ కూడా ఈ పాత్లో ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి వచ్చిన ఈ మ్యాగ్నెటిక్ పోల్స్లో మ్యాక్సిమం మ్యాగ్నెటిక్ పోల్స్ అన్నీ కూడా ఇటే వెళ్తాయి. వన్ ఆర్ టూ ఏదో లీక్ అయ్యి ఇటు రావడం జరుగుతుంది. అంటే ఏంటి, ఈ ఫిక్స్డ్ కాయిల్ యొక్క ఫ్లక్స్ అనేది యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవ్వట్లా. సో ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఏమో ఇటు వెళ్ళిపోతున్నాయి, కొన్ని తక్కువేమో ఇటు వెళ్తున్నాయి అన్నమాట. ఈ విధంగా నాన్ యూనిఫామ్గా ఫ్లక్స్ అనేది డిస్ట్రిబ్యూట్ అవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఏం జరుగుతుంది చూడండి, ఎప్పుడైతే మనకి మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ యొక్క ప్రాపర్టీస్ తెలుసు, అవి ఎప్పుడు కూడా నార్త్ నుంచి సౌత్కి స్ట్రైట్ లైన్స్లో వెళ్ళడానికి ట్రై చేస్తాయి. సో ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే ఈ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఇది స్ట్రైట్ లైన్స్లో వెళ్ళడానికి ట్రై చేస్తాయి కాబట్టి ఇలా పుష్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏమో ఇవి కూడా స్ట్రైట్ లైన్స్లో రావడానికి ట్రై చేస్తాయి కాబట్టి దీని డౌన్వర్డ్ డైరెక్షన్లో పుష్ చేయడం వల్ల మనకేం జరుగుతుందంటే టార్క్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో డెవలప్ అవుతాం వల్ల ఈ మూవింగ్ కాయిల్ అనేది ఈ విధంగా రొటేట్ అవుతుంది. దీని మీదే మనకు పాయింటర్ ఉంటుంది కాబట్టి పాయింటర్ కూడా రొటేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ వన్ ఆర్ టూ మాత్రమే ఉన్నాయి. అంటే ఇక్కడ డెవలప్ అయ్యే టార్క్ అనేది ఇక్కడ డెవలప్ అయ్యే టార్క్ కన్నా కూడా ఇక్కడ డెవలప్ అయ్యే టార్క్ ఇక్కడ డెవలప్ అయ్యే టార్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఫ్లక్స్ నాన్ యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవడం వల్ల మూవింగ్ బాడీ మీద ప్రొడ్యూస్ అయ్యే టార్క్స్ కూడా నాన్ యూనిఫామ్గా ప్రొడ్యూస్ అవుతాయి అనమాట. ఇది ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే టార్క్ వల్ల బాడీ అనేది మనకి లీనియర్గా కాదు, మూవ్ అవ్వాల్సింది. రొటేటరీ మోషన్ కదా మనకు కావాల్సింది. సో అంటే ఏంటి, నాన్ యూనిఫామ్గా ప్రొడ్యూస్ అయినాయి అంటే ఆ స్పిండిల్ మీద నీకు ప్రొడ్యూస్ అయ్యే టార్క్స్ వైబ్రేటింగ్ టార్క్స్ ప్రొడ్యూస్ అవ్వచ్చు, దానివల్ల బేరింగ్స్ అనేవి డ్యామేజ్ అవ్వచ్చు, బేరింగ్స్ యొక్క లైఫ్ అనేది తగ్గిపోయేది, స్పిండిల్ బెండ్ అవ్వచ్చు, పాయింట్ అనేది డ్యామేజ్ అవ్వచ్చు. సో అంటే అసలు ఫ్లక్స్ అనేది నాన్ యూనిఫామ్గా ఉండకూడదు. ఈ ఫ్లక్స్ నాన్ యూనిఫామ్గా ఉందంటే ఆ నాన్ యూనిఫామ్ వల్ల వచ్చేటువంటి డ్రాబ్యాక్స్ అన్నీ కూడా ఇటువంటి సిస్టంలో ఉంటాయి. అంటే ఈ సిస్టమ్ డిజైరబుల్ సిస్టమ్ కాదు, అన్డిజైరబుల్ సిస్టమ్. ఫ్లక్స్ అనేది ఎప్పుడూ కూడా యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి, నాన్ యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవ్వకూడదు. సో ఈ విధంగా నాన్ యూనిఫామ్ ఫ్లక్స్ని ప్రొడ్యూస్ చేయడాన్ని అవాయిడ్ చేయడానికే మనం ఇక్కడ ఫిక్స్డ్ కాయిల్ని టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయడం వల్ల ఫ్లక్స్ ఏ విధంగా యూనిఫామ్గా ప్రొడ్యూస్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఎప్పుడైతే మనం సర్క్యూట్లో వాట్ మీటర్ని కనెక్ట్ చేసి లోడ్ని క్లోజ్ చేసామో కరెంట్ కాయిల్లో కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది, మూవింగ్ కాయిల్లో లేదంటే వోల్టేజ్ కాయిల్ ఈ విధంగా ఫ్లో అవుతుంది. ఇక్కడ కూడా మనం రైట్ హ్యాండ్ థంబ్ రూల్ యూటిలైజ్ చేస్తే మూవింగ్ కాయిల్ నార్త్ పోల్ పైకి సౌత్ పోల్ కిందకు వస్తుంది. అంటే ఇక్కడ ఫ్లక్స్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది, సేమ్ ఇలానే ఉంటుంది. సో ఇటు నుంచి ఇటు. ఇప్పుడు ఫిక్స్డ్ కాయిల్స్ ప్రొడ్యూస్ చేసే మ్యాగ్నెటిక్ పోల్స్ ఎలా ఉంటాయో చూద్దాం. సో ఫోర్ ఫింగర్స్ అనేవి కింద కరెంట్ డైరెక్షన్ అయితే థంబ్ అనేది నార్త్ పోల్ కాబట్టి ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్. సిమిలర్గా ఇక్కడ కూడా అంతే, ఇక్కడ నార్త్ పోల్ ఇక్కడ సౌత్ పోల్. సో కాబట్టి ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఫిక్స్డ్ కాయిల్ యొక్క మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయో ఇప్పుడు చూద్దాం. సో నార్త్ నుంచి సౌత్కి రీచ్ అవ్వాలి కాబట్టి ఈ విధంగా ఈ వెళ్ళే ప్రాసెస్లో ఇక్కడ మూవింగ్ కాయిల్ ఫ్లక్స్ అడ్డం ఉంది కాబట్టి ఇది డౌన్వర్డ్ డైరెక్షన్లోకి వచ్చేస్తాయి. సో ఈ విధంగా వచ్చేసి మొత్తం ఫ్లక్స్ లైన్స్ కూడా ఈ విధంగా రావడం వల్ల వచ్చి
मूविंग कायल फ्लो विधा एंटर इकड्व सौत् पोल की विधा रीचे वन सौत् पोल के मल्ल नारत नीचे सौत् इक चूँ मैग्नेटिक लाइन्स ऑफ फोर्स की इटना सेम डिस्टेंस सौत् पोल रीचा की इटना सेम डिस्टेंस काबट्टि इप्पुडु मनकेम अवुतुन्नायि इक्कड यूनिफाम गा डिस्ट्रिब्यूट अयिपोतुंदि फिक्स्ड कायिल योक्क मैग्नेटिक फील्ड अनेदि यूनिफाम गा डिस्ट्रिब्यूट अयिपोतुंदन्नमाट ई विधंगा यूनिफाम गा डिस्ट्रिब्यूट अवटं वल्ल चूडंडि दिस् इज़ द फ्लक्स डिस्ट्रिब्यूशन आफ् द फिक्स्ड कायिल नौ सो इप्पुडु ई मैग्नेटिक लाइन्स आफ् फोर्स नार्थ नुंचि सौत् कि स्ट्रैट लाइन्स लागा मूव अय्ये प्रासेस लो दीन्नि ई डैरेक्षन लो दीन्नि ई डैरेक्षन लो अंटे एंटि क्लाक् वैज़ डैरेक्षन लो टार्क् नि डेवलप् चेयडं जरुगुतुंदन्नमाट सो इधी वोल्टेज कायल मन की मूविंग बॉडी मेद उबी स्पिंडल मेद उबी पॉइंटर स्पिंडल के मैं पड़ता काबी इकड पॉइंटर अने कैलिब्रेटेड स्केल उबी विधा सो एपड़े मन की क्लाक वाइज डायरेक्शन टार्क प्रोड्यूस पॉइंटर अने मूव जरूर एग्जैक्ट लोड एंत पवर कंज्यूम आ वालू दिल्ली आगेपोव जरूरतनम सो ఇక్కడ చూడండి డౌన్ వార్డ్ డైరెక్షన్ లో ఎన్నైతే ఫ్లక్స్ లైన్స్ ఉన్నాయో ఇక్కడ అప్ వార్డ్ డైరెక్షన్ లో కూడా అన్నే ఫ్లక్స్ ఉన్నాయి ఫ్లక్సెస్ అనేది అండ్ అట్ ద సేమ్ టైం ఇటు ఎన్నైతే వెళ్తున్నాయో ఇటు కూడా అన్నే వెళ్తున్నాయి అన్నమాట అంటే ఫ్లక్స్ అనేది ఫిక్స్డ్ కాయిల్ ఫ్లక్స్ అనేది మూవింగ్ కాయిల్ మీద యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది దాని వల్ల మనకి ఇక్కడ ఉండేటువంటి డ్రాబ్యాక్స్ అన్ని ఇక్కడ ఎలిమినేట్ అయిపోతాయి అన్నమాట దిస్ ఇస్ ద రీజన్ సో అంటే కరెంట్ కాయిల్ ని వాట్ మీటర్ లో కరెంట్ కాయిల్ ని మనం టూ పార్ట్స్ గా ఎందుకు డివైడ్ చేస్తాం అంటే టు ప్రొడ్యూస్ ద टू प्रोड्यूस आर् प्रोवाइड द यूनिफॉर्म मैग्नेटिक फ्लक्स आफ् ए फिक्स्ड कॉइल सो दिस इज़ द रीजन रीजन वाले मैं फिक्स्ड कॉइल ने टू पार्ट्स टू इक्वल पार्ट्स डिवाइड चेयटो जरूरतुंदी वीडियो मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी शेर चेयंडी कामेंट चेयंडी अट द सेम टाइम मैं चैनल ने सब्सक्राइब चेसुकोंडी थैंक यू इंजनीर्स थैंक यू सो मच